వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి జాతర సందర్భంగా అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 6, 7, 8 తరగతులు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. గ్రామాల్లో జరుగుతున్న అబార్షన్లపై ప్రత్యేకమైన దృష్టి సారించాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు. రాజన్నను దర్శించుకున్న సహకార బ్యాంకుల సమైక్య జాతీయ అధ్యక్షులు కొండూరి రవీందర్రావు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సంతు సేవలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి. ఇల్లంతకుంట మండలం సాగుకు నీళ్లు ఇవ్వకుండా సిద్దిపేటకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రిపై తిరుపతి రెడ్డి ధ్వజం. గన్నేరువరం మండలంలోని పారువేళ్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి 10వ వార్షికోత్సవం కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు రసమయ్యి బాలకిషన్ పాల్గొన్నారు. మండలంలోని పారువేళ్ల శ్రీ లక్ష్మీ గణపతి దశమ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి, రెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జై శ్రీ గురుభ్యో నమ. మా యొక్క పారువెళ్ళ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి మా యొక్క లక్ష్మీ గణాధిపతి స్వామివారి దశమ వార్షికోత్సవాలు ఇప్పటికీ స్వామివారు వెలిసి ఆయన ప్రతిష్టాపన ఆదివారం రోజు నుండి ఆదివారము, సోమవారము, ఈరోజు మంగళవారము, ఈరోజు ముగింపు రోజు స్వామివారికి అభిషేకాలు, హోమాలు, హోమ కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమము రోజు కూడా బ్రహ్మాండంగా ఉదయము సాయంకాలము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. స్వామివారి కృపా కటాక్షాలు వెళ్ళవేళ అందరి మీద, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉన్నానని కోరుకుంటూ జై బోలో లక్ష్మీ గణాధిపతి భగవానికి జై. వీర్నపల్లి మండలంలోని రాశిగుట్ట తండ, బూకియా తండ, బానోతు తండ, గోన్య నాయక్ తండ, బావూ సింగ్ తండాల్లో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశారు. ఈనాడు సారాయి తయారీకి బాధ్యులైనటువంటి నునావత్ నిర్మలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, ట్రైనీ ఎస్ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు హకాని, కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, సుమన్, కృష్ణా నాయక్, ప్రదీప్, పరశురాం, స్వప్న, సుమలత పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని 13 గ్రామాల రైతులు పంటల నీళ్ల కోసం ధర్నా నిర్వహించారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్, అనంతారం, జంగంరెడ్డిపల్లి, ఇల్లంతకుంట, రహీంఖాన్పేట, నారెడ్డిపల్లి, ముస్కాన్పేట, తాళ్లపెళ్లి, గాలిపెళ్లి, వంతుడుపుల, గుండ్లపల్లి, నర్సక్కపేట, జవారీపేట 13 గ్రామాల రైతులు వేసిన వరి పంటలకు, కూరగాయల పంటలకు పారించడానికి బోరుబావుల్లో నీళ్లు అడుగంటిపోయి పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్యే రసమయ్య దగ్గరకు మండల రైతులు వెళ్లి అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి అనంతరం చెరువులకు నీటిని విడుదల చేసి నీటి సమస్యను తీర్చాలని అడిగితే ఇప్పటివరకు నీళ్లు ఇవ్వకోకుండా ముఖ్యమంత్రి స్వంత జిల్లా సిద్దిపేటకి మాత్రం నీళ్లను తీసుకెళ్తున్నారని రైతులు ఆరోపించారు. విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చెల్లం లేదు. అందుకే రేపటి రోజున ఉదయం 10 గంటలకు అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద రైతులతో కలిసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో ప్రతి ఒక్క రైతులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం దిగిరాక నీళ్లు వదలకపోతే నీళ్లు ఎలా వదలాలో మాకు తెలుసు, నీళ్లు ఎలా వదిలించాలో మాకు తెలుసు, సిద్దిపేట జిల్లాకు నీళ్లు పోకుండా చర్యలు ఏం చేయాలో కూడా మాకు తెలుసు. మా సహనాన్ని మీరు పిరికి చర్యగా మీరు భావించొద్దని గౌరవ ముఖ్యమంత్రికి ఇతవ పలుకుతా ఉన్నాం. వెంటనే అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి 13 గ్రామాలకు బికావు ద్వారా నీళ్లు వదలాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లాలోని విజయ డైరీ 10 క్యాంపులు నిర్వహించగా 1000 పాడి పశువులకు వైద్య చికిత్స అందజేసినట్లు విజయ డైరీ సిరిసిల్ల బీఎంసీయు ఇన్ఛార్జ్ రవి అన్నారు. తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత
పశు వైద్య శిబిరం నిర్వహించారు. రైతులు పాడి పశువుల శిబిరానికి తీసుకుని రాగా పశు గర్భకోశ వ్యాధి నివారణ, పశువులకు గర్భవ్యాధి నిర్ధారణ, నట్టల మందులు, కృత్రిమ గర్భధారణ, పశువ్యాధి వైద్య చికిత్స నిర్వహించి మందులు పంపిణీ చేశారు. విజయ డైరీ 10వ తేదీ నుండి 10 క్యాంపులు నిర్వహించగా 1000 పాడి పశువులకు వైద్య చికిత్స చేసి 1 క్యాంపులో 5000 విలువగల పంపిణీ చేసి పాలు అధిక దిగుబడి కొరకు పశువులకు దాణా అందిస్తున్నామని అన్నారు. రైతు కుటుంబంలో వివాహానికి కళ్యాణ లక్ష్మి కింద సహాయం అందించడంతో పాటు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయ డైరీ స్పెషల్ ఆఫీసర్ సింహారపు, విజయ డైరీ చైర్మన్ దడిగల శ్రావణ్ కుమార్, విజయ డైరీ జిల్లా అధికారి అనిల్, వైద్యాధికారి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ, విజయ డైరీ గ్రామ అధ్యక్షులు, విజయ డైరీ ఇన్ఛార్జ్ రవి, వేణు, పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గండి లచ్చపేటలో విజయ డైరీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఇవి అందరూ ఉపయోగించుకోవాలని గ్రామానికి విచ్చేసిన మా సార్లకు, విజయ డైరీ తరఫున వచ్చిన సార్లకు, తర్వాత ప్రభుత్వం తరఫున వచ్చిన సార్లకు, మీ అందరికీ ఈ పాలన కొద్దిగా ఉత్పత్తి చేసి ఈ సిరిసిల్ల జిల్లాలనే ప్రథమంగా నిలుపుతామని నేను హామీ ఇస్తున్నాను. చందుర్తి మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మరాఠీ మల్లిక్ నిర్వహించారు. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో పార్టీ ఆదేశానుసారం తెలంగాణ ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల శాఖ అధ్యక్షులు మరాఠీ మల్లిక్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ రాపెళ్లి గంగాధర్, టీఆర్ఎస్ నేతలు బైరగోని రమేష్, డప్పుల అశోక్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువకులు, కుల సంఘాల పెద్దలు, రైతులు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుని టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు సంపునూరి దేవగౌడ్, మల్లన్నగుడి చైర్మన్ బొడిగెల్ల సమ్మయ్య, రైతు బంధు సమితి సభ్యులు మాల్యాల మహేష్, చింతకుంట సత్తయ్య, ముత్యాల నరేష్, గుర్రం దేవయ్య, యువ నాయకులు బండి శ్రవణ్ కుమార్, సంపునూరి మురళీగౌడ్, బండి దేవరాజ్, ఓరుగంటి రాజు, కుంటా ప్రతాప్ పరశురాములు, దొబ్బల ప్రవీణ్, ఎర్రం శంకరయ్య, లోలపు వైకుంఠం దయ్యాల దేవయ్య, ఎండీ అన్వర్ పాషా, కొలకాని నరేష్, మురళి, తోకల శంకర్, పలువురు యువకులు, రైతులు పాల్గొన్నారు. అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ, ఈరోజు నా నర్సింగాపూర్ గ్రామంలో దాదాపు 200 మంది స్వచ్ఛందంగా వచ్చి వారు ఈ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. ఈరోజు చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ, అందరికీ అందుబాటులో ఉండి మా చేతనైన సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో నియోజకవర్గంకు కేటాయించిన స్కూల్ అదే నియోజకవర్గంలో ఉండాలనే సాకుతో తరలించడాన్ని తక్షణమే ఆపాలని బోయిన్పల్లి స్కూల్ పేరెంట్స్ కమిటీ జిల్లా కలెక్టర్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు వినతి పత్రం అందజేశారు. వేములవాడలో ఉన్న స్కూల్ యథాస్థానంకు రావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా భీమ్ దీక్ష ప్రారంభోత్సవ గోడ పత్రికను ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో భీమ్ దీక్ష ఓపెనింగ్ సెర్మనీ కన్వీనర్ మేకల రవీందర్, కో కన్వీనర్ కొంకటి శేఖర్, కో కన్వీనర్ మల్లారపు అర్జున్, స్పేరోస్ ఇంటర్నేషనల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాతంగి మారుతి, స్పేరోస్ ఇంటర్నేషనల్ మహిళా అధ్యక్షులు నలువాల జమున, చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, చొప్పదండి జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, వినయ్ కుమార్, టీఎస్పీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకపాక శంకర్, టీజీపీఏ జిల్లా నాయకులు మల్లారం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మార్చి నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించబోయే మహాశివరాత్రి జాతర సందర్భంగా సంబంధిత అధికారులు జాతర నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు ఆదేశించారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతం గుడి చెరువు శివార్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మూలవాగు ప్రాంతంలో ఉన్న చెత్తను శుభ్రపరచాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. జాతరకు ముందుగానే సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఏర్పాటు పర్యవేక్షణలో నిమగ్నమవ్వాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి జాతరను విజయవంతం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, షేక్ డిఎస్పీ చంద్రకాంత్, ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, డిపో మేనేజర్ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బోయిన్పల్లి మండలం కోరెం గ్రామంలో అలివేలి మంగ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పౌర్ణమికి ముందు రథసప్తమి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలివేలి మంగ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాలతో ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెన్నెడ్డి సుధాకర్ రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చెన్నాడి అమిత్ కుమార్, కత్రపాక కొండయ్య, వైఎస్ఎంపీపీ కొనకటి నాగయ్య, ఎంపీటీసీ డబ్బు మమత తదితరులు పాల్గొన్నారు. ప్రతి రథసప్తమికి కళ్యాణోత్సవం అధ్యయనోత్సవం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పులికేప ఉంటుంది, తీర్మానం ఉంటుంది. కాబట్టి ప్రతి ఈ సంవత్సరం కూడా ఈ బ్రహ్మాండంగా జరుపుకుంటూ జరుగుతుంది. ఆ తర్వాత అధ్యయనోత్సవం అనే కార్యక్రమం ఉంది. ఊరు సేవలో కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఊళ్ళో దేవుడికి ఊరేగింపు ఉంది. అది అయిపోయినాక ఈ ఏకాదశి భీష్మ ఏకాదశి నాడు ఈ బ్రహ్మాండంగా జరుగుతుంది. అలవేలు మంగ పద్మోత్సవం అయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం మన పెద్దల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి గిరిజనుల ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ మహారాజును ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. వేములవాడ పట్టణంలోని అధికారికంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సంతు సేవాలాల్ మహారాజ్ 282వ జయంతిలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, జడ్పీ చైర్పర్సన్ ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గిరిజన జాతిని ఐక్యం చేసేందుకు సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఏనాడు పట్టించుకోలేదని, సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమన్నారు. కులాలు మతాలను సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలను ఆచారాలను కాపాడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బండా మల్లేశం, బూరా వజ్రమ్మ, ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, జడ్పీటీసీలు మ్యాకల రవి, ఏషావాణి మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, సెస్ డైరెక్టర్ రాజు, ఫ్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధుల సంఘం నాయకులు పాల్గొన్నారు. రామరావు బాబు చెప్పిన విధంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సేవాలాల్ మహారాజ్ కి సేవాలాల్ జయంతి 282 అధికారికంగా మన ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే అన్నిటికీ అన్ని కులాలకు మతాలకు అత్యుత్తమంగా పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్ బాబు. ఈరోజు సంత సేవాల 282వ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు మల్లారం రోడ్లోని మరి గిరిజనులందరూ కలిసి మరి గొప్ప కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగాను గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నేలకొండ అన్నగారు అందరికీ అందరూ కలిసికట్టుగా ఉండాలని తెలియ కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 6, 7, 8 తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. 6, 7, 8 తరగతుల ప్రారంభంపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్కు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. రేపటి నుండి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు తరగతుల ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలోని అన్ని ఏర్పాట్లు చేయాలని సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని, తల్లిదండ్రులు అనుమతితో మాత్రమే విద్యార్థులు పాఠశాలలకు అనుమతించాలని, పాఠశాలలోని అన్ని తరగతి గదుల్లో శానిటైజేషన్ చేయించాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో జిల్లా విద్యాధికారి డి రాధాకిషన్, వెల్ఫేర్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన శంకర్ వెంకటాద్రి చెరువులో పడి మృతి చెందాడు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన శంకర్ కొంతకాలంగా వెన్నెముకకు సంబంధించి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం పడుకున్న శంకర్ లేచి చూసేసరికి ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు అతని గురించి వెతగ్గా గంభీరావుపేట శివారులోని వెంకటాద్రి చెరువులో మునిగిపోయి చనిపోయాడు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని సహకార బ్యాంకుల సమైక్య జాతీయ అధ్యక్షులు కొండూరి రవీందర్రావు దర్శించుకున్నారు. అనంతరం రాజన్నకు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ కృష్ణారావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీడీఎం అనంత నాగబాబు, సీఈఓ సత్యనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి,
కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ ఆర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అబార్షన్లపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు అన్నారు. జిల్లా కార్యాలయంలోని జిల్లాలోని ప్రోగ్రాం ఆఫీసర్ మరియు జిల్లా స్థాయి సూపర్వైజర్లు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతీయ ఆరోగ్య పథకాల అమలు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ, క్షయ కుష్టు నిర్మూలన మొదలైన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేటట్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ ఉండాలని అన్నారు. గ్రామాల్లో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సమీక్షా సమావేశంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ రావు, డాక్టర్ మహేష్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ కపిల సాయి, డాక్టర్ రాజశేఖర్, రాజ్ కుమార్ సంబంధిత కార్యక్రమాల సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు. వేసవి కాలంలో చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల సమన్వయంతో తయారు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశించారు. హైదరాబాద్ నుండి నిర్వహించిన దూరదృశ్య సమీక్షకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండల వేడిమి నుండి ఉపశమనం పొందడానికి చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖలతో జిల్లాల కలెక్టర్లు సమావేశాలు నిర్వహించి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. బస్టాండ్ ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేయడం, తాగునీటి సదుపాయం కల్పించడం మొదలైన అంశాలపై దృష్టి పెట్టి వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఇవినాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యేలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.